ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. అవతరసీతు ఏతా ధర్మాంతే గ్లాని నాస్తే కానాహీతులా విసిని జబజని దావిసినానా లీలా అసంఖ్య రూపాని హరసే దీనాం చేతు సంకట దినరజని. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కరతవచరణి టేవితో మాదా. జయ దేవ జయ దేవ. సాయిబంధులరా, ఈశ్వర స్వరూపులరా, సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సాయి సచరిత్రలోని కథలను, అంశాలను, తత్వాన్ని విచారిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, అవగాహన తెచ్చుకుంటూ ఉన్నాం, ఆచరించే ప్రయత్నాలు కూడా మనందరం చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో మీరు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం వీడియో స్వామీజీ పోస్ట్ చేస్తున్నారని. 11వ అధ్యాయం 103వ పేజీలో ఉన్న హజీ సిద్దికి ఫాల్కే అనేటువంటి అద్భుతమైనటువంటి కథ, పైపైన ఒకటి ఉంటుంది, లోపల మర్మం అద్భుతం. ఈ కథలో కళ్యాణ్ నివాసి అగు హజీ సిద్దిక్ ఫాల్కే, ఇతను మక్కా యాత్రను చేసి వచ్చాడు. మక్కా మదీనా యాత్రలు చేసి చివరికి షిరిడికి కూడా వచ్చాడు, బాబా యొక్క పేరు ప్రఖ్యాతలు విని. చాలా మరి మక్కా యాత్ర చేసి అప్పట్లో చేసి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాంతో అతను ఏమనుకున్నాడంటే, బాబాకు అన్ని తెలుసు కాబట్టి నేను వెళ్ళగానే నాకు రెడ్ కార్పెట్ పరిచి ఓ రావే రావే అంటాడేమో అనుకున్నాడు. అక్కడ పట్టించుకోరు ఎవరు, అదేంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లే, బాబా కూడా పట్టించుకోవాలి. మసీదులో ఏ అని పంపారా బయటికి అన్నాడు. అర్థం కాల మసీదులోకి రానివ్వటల్లా, వచ్చినప్పుడల్లా తరిమేస్తున్నాడు. చావడిలో ఉత్తర భాగాన ఆయన ఒక టెంట్ అక్కడ బస చేయటం అనేది జరిగింది. ఎందుకు అర్థం కాల అతనికి. 9 నెలలు గడిచిపోయి మీరు సచరిత్రలో చదివితే అర్థమవుతుంది. 9 మంత్స్ మామూలు విషయం కాదు. అజీ సిద్దికి కూడా మొండివాడే, బాబాను చూసే పోవాలంతే, ఆయన అనుగ్రహం తీసుకోవాల్సింది. 9 నెలలు అయిపోయిన తర్వాత ఒకరోజు శ్యామ వచ్చి చెప్తాడు, బాబా ఎంతోమందిని రాణిస్తున్నావు, నేను చూస్తున్నా ఈ 9 నెలల్లో కొన్ని వేల పైన లక్షలు ఏంటారేమో. ఆ ముసలివాడు హజీ సిద్దిక్ ఫాల్కేని ఎందుకు బాబా, ఏంటి కోపం అతనికి, నీకేంటి వైరం, నాకు చాలా బాధేస్తుంది, ప్రజలు కూడా ఏమేమో అనుకుంటున్నారు, నిన్ను తప్పుగా అనుకుంటున్నారు బాబా, దయచేసి అతనికి అనుమతి రానివ్వు, నీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాట, నిన్నేం అడగట్ట అన్నప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, శ్యామ ఈ విషయంలో నువ్వు పిల్లవాడివిరా, అనవసరంగా తల దోర్చకు, నీకు విషయాలు తెలియదులే అన్నాడు బాబు. కానీ మరల బ్రతిమిలాడు శ్యామ. అప్పుడు బాబా ఏమన్నాడు, సరేలేరా బార్వి బావ దగ్గరున్న ఇరుకు బాట ఏదైతే ముళ్ళ బాట ఉందో అక్కడికి వస్తాడేమో కనుక్కురా అన్నాడు. పరిగెత్తుకుంటూ శ్యామ వెళ్ళి హజీకి చెప్పగానే, అయ్యో తప్పకుండా వస్తాను అన్నాడు. మరల శ్యామ వచ్చి, బాబా వస్తానని చెప్పాడు బాబా అన్నాడు శ్యామ. అలాగా 40,000 రూపాయలను 4 వాయిదాల్లో ఇస్తాడేమో కనుక్కోరా అన్నాడు బాబా. సిద్దికి దగ్గరికి వెళ్ళి చెప్పగానే హజీ సిద్దికి, అయ్యో ఆయన అడిగితే 40,000 ఏం కర్మ, 4 లక్షలైన ఇచ్చేస్తా అన్నాడు. ఈ విషయం చెప్పాడు బాబాకి. అలా కూడా అన్నాడా, సరే శ్యామ నేడు మసీదులో మేకను కోసెదము, వానికి మాంసము కావలను, వృషణములు కావలను, కోరుకోమని చెప్పు అన్నాడు. ఏది కావాలో కొనుక్కోమని. వెంటనే అతనేమన్నాడు, అయ్యో ఆయన ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. ఎలా చెప్పాడు చూడండి, చిన్న ముక్క ఏదైనా సరే నేను తీసుకుంటా అని చెప్పాడు. ఈ విషయాన్ని శ్యామ చెప్పినప్పుడు బాబాకు చాలా తీవ్రమైన ఆవేశం వచ్చి అక్కడున్న కుండలు పగలగొట్టి ఒకటే అన్నాడు, చూడండి హజీ వద్దకు వెళ్ళి కఫ్నీని పైకెత్తి అంటే లాక్కొని చేతుల పైకి ఆయన ఏమన్నాడు ఆయన మాటల ద్వారా చదివి వినిపిస్తాను, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు, నీవేదో గొప్పవాడివని పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు, ఏమిటేమిటో వదులుచున్నావే, నా దగ్గర నీ ఆటలు, ఖురాన్ చదివి నువ్వు తెలుసుకున్నది ఇదేనా, మక్కా మదీనా యాత్రలు చేసిదనే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకపోతున్నావు అన్నాడు బాబా. బాబా ఆవేశానికి భయం వేసింది హజీ సిద్దికి. ఏం చేయాలి అర్థం కాదు, బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత కొంత సమయం అయిన తర్వాత బాబా పిలిపించి ఒక మామిడి పండ్ల బుట్ట 55 రూపాయల దక్షిణ అతనికి ఇచ్చాడట, ఆశీర్వదించాడట. చూడండి ఈ కథ నిజంగా అద్భుతమైనటువంటి కథ. ఇది కథ అప్పటి నుంచి ఎప్పుడైనా సరే అజీ సిద్దికి వాళ్ళకి బాబా దగ్గరికి వచ్చి చక్కగా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. బాబా పూర్ణంగా అనుగ్రహించాడు అతన్ని.
ఏంటి కదా ఎందుకు ఇలా నిరీక్షణ అంటే అతనిలో ఒక అహంకారం, అంటే బాబా ఇక్కడ సర్వస్వ శరణాగతిని చెక్ చేశాడు, అంటే టెస్ట్ చేశాడు. అతను తన్ మన్ ధన్ తన్ భారవి బావ దగ్గర ఉన్నటువంటి బురద ముళ్ళు ఉన్న బాటలో వస్తాడో లేదో కనుక్కో అన్నాడు. హజే అన్నాడు వస్తా అన్నాడు. ధన్ 40,000 రూపాయలు 4 వాయిదాలు ఇస్తాడేమో కనుక్కో అన్నాడు. తప్పకుండా ఇస్తా అన్నాడు. మాంసం వృషణాలా మాంసమా అన్నాడు. అంటే మానసిక స్థితి, ఇంద్రియాల పరిస్థితి, ఏదైనా తీసుకుంటా అన్నాడు. కాకపోతే ఇచ్చే సమాధానం అతను ఎలా ఇస్తున్నాడంటే నేను ఏదైనా చేస్తా అనే భావన అతనిలో అహం అనేది కనిపిస్తోంది. దాంతో బాబా వచ్చి ఎప్పుడైతే అరిచాడో అతనిలో ఉన్న అహం పూర్తిగా తగ్గిపోయింది, మానసిక ప్రశాంతత వచ్చింది. బాబా కూడా కనుక్కున్నాడు సర్వస శరణాగతి చేయగలుగుతున్నాడు, ఇతనిలో పూర్ణమైన భక్తి ఉంది. ఆ కొంచాన్ని తుడిచి పరిపూర్ణతను బాబా ఆపాదించి అందుకు అతనికి మామిడి పండ్లు ఇచ్చి 55 రూపాయల దక్షిణ ఇచ్చాడు. 5 5 అంటే పంచప్రాణాలు పంచేంద్రియాలు, చూడండి 5 సంఖ్య సామాన్యమైంది కాదు. కాబట్టి 5ని అంటే ఆ నిగ్రహాన్ని ప్రసాదించాడు బాబా. ఇంకా ఇలాగే ముందుకు నడవమని. అంత గొప్పది కథ హజ్జి సిద్దికి ఫాల్కే కథ. కాబట్టి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి సిద్దికి చూడండి బాబాని తిట్టుకుంటూ వెళ్ళిపోలా, ఇవాళ ఎవరినైనా గట్టిగా అరిస్తే చాలు స్వామీజీ కోపం ఉండేనే వెళ్ళిపోతారు. అయ్యో అట్లా చేయలే హజ్జి సిద్దికి ఫాల్కే. 9 నెలలు నిరీక్షించాడు, తప్పుడు ప్రచారాలు చేయలే హజ్జి సిద్దికి ఫాల్కే బాబా మీద. ఏమో నా కర్మ ఇంకా పరిపక్వత కాలేదేమో అందుకే ఆపుతున్నాడేమో, ఈ భావంలోనే ఉండగలిగాడు హజ్జి సిద్దికి, లేకపోతే ఉండగలిగేవాడే కాదు ఇటువంటి పరిస్థితులు. అంత పరీక్షించుకొని బాబా అక్కును చేర్చుకోవటం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధువులారా, మనం కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందుదాం, మనలో ఉన్న అహంకారాన్ని కూడా తగ్గించేసుకుంది. ప్రతి వ్యక్తిలో ఉంటుంది అది, హర్షద్ వర్గాలు అనేవి కామన్. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే నియంత్రించుకుంటూ ముందుకు సాగిపోతామో సాయి దర్బార్లో శాశ్వతమైన స్థానాన్ని మనం పొందటం ముమ్మాటికి సత్యము, ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయి సచరిత్ర పారాయణం, సర్వపాపహరం, శ్రీ సాయిబాబా సమాధి శతాబ్ది మహోత్సవాల సందర్భంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. సచరిత్రలోని కథలను తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడితేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ఛానల్. సర్వే జన సుగుణ భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ ఆత్మస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.